ఈరోజు మెదక్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గారి తరఫున ఈరోజు 2 సెట్ల నామినేషన్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలలో మే 13 తర్వాత వెంకట్రామ్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలతో మమేకమై పనిచేయడం, మొన్న జరిగిన ఎన్నికలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా 100 రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికలలో అమలు కాని హామీలిచ్చి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు గెలవడం జరిగింది. కానీ ప్రజలు తొందరలోనే నిజం తెలుసుకున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తా అంటారు, నిలకడ మీద తెలిసింది వాళ్లకు. 100 రోజుల్లోనే వాళ్ళు ఫెయిల్ అయినరు. 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా పూర్తి దాంట్లో అమలు చేయలేదు వాళ్ళు. రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు పంట వచ్చింది, పంట కొనుగోలు చేయడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు. పంట కొనుగోలు చేయలేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే కేసీఆర్ గారిని కోల్పోయినాం, కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలనే ఒక ఉబలాటం, ఒక అభిలాష రైతులలో ప్రజలలో కనబడుతుంది. కాబట్టి అదే రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి, ఘన విజయం సాధించడానికి దోహదపడుతుంది. మేము ఏదైతే చిత్తశుద్ధితో పనిచేసినామో ఆ పనే రేపు తప్పకుండా రిజల్ట్ రూపంలో ఎంపీల ఎన్నికలలో గెలవబోతున్నాం. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా దొందుతోంది. 10 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్గా చేసింది ఏం లేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, ఇక రకరకాల మాకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటే ఇవ్వలేదు, ఇక్కడ మాకు ఏదైతే నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు, ఏవి కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుండి జన్ధన్ ఖాతా అక్కచెల్లకి వేస్తాము, లేకపోతే డీజిల్ పెంచిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, నానా అవస్థలు పడ్డరు. కేవలం మతపరంగా రాముని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని చూసేది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో 100 రోజుల్లో మేము అధ్యస్తం ఇచ్చేస్తామని అనేక హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. కేవలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలకు, అసత్య ప్రచారాలకు, ఇప్పటి కూడా బుల్డోజ్ వ్యవహారానికే పనికొస్తుండ్రు తప్ప ఏం చేస్తారో ప్రజలకు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. మొన్న సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా ఎదురు చూసినాం, మెదక్ డెవలప్ చేస్తామని చెప్పేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి ఏదైనా అనౌన్స్ చేసిపోతానే అనుకున్నాం. ఒక్క మాట కూడా ఊసు కూడా లేదు, అభివృద్ధి గురించి ఊసే లేదు. గతంలోనే మంచి అభివృద్ధి జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. రేపు పెద్ద ర్యాలీ ద్వారా కూడా మళ్ళీ 2 సెట్ల నామినేషన్ కూడా వేయబోతా ఉన్నాం.